హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ మోనిక, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, మేమైతే స్నో కింగ్డమ్కి వచ్చాము. ఇది వచ్చేసి ఏఎంబి మాల్లో ఉంది. టికెట్ అయితే తీసుకుంటున్నాం. అండ్ ఇక్కడ టికెట్ కాస్ట్ వచ్చేసి పెద్దవాళ్ళకి 750, చిన్నవాళ్ళకి 650. 2 ఇయర్స్ దాటిన పిల్లలు ప్రతి ఒక్కరికి టికెట్ తీసుకుంటున్నారు. మా టైమింగ్ వచ్చేసి 4 to 5, 1 hour అయితే ఉంటుంది మనకి లోపలికి వెళ్ళిన తర్వాత. మాకు ఇంకా టైం ఉంది కదా అని కాసేపు ఇక్కడైతే స్పెండ్ చేస్తున్నాము. మనకి లోపలికి వెళ్ళి 5 మినిట్స్ ముందు డ్రెస్సెస్, సాక్స్, షూ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ సాక్స్, షూ ఇస్తారు. మనం ఇచ్చిన స్లిప్పర్స్ అక్కడ తీసేసుకున్నారు కదా, ఇక్కడ వాళ్ళ షూ, ఇక్కడ సాక్స్ ఇస్తారు. ఎందుకంటే మనం ఐస్లో ఉండలేము, బట్ మేము ఎంతసేపు ఉంటామో కూడా ఐడియా లేదు, బట్ వెళ్ళాలని అయితే ఆశగా వెళ్తాం. మనకి డ్రెస్ ఇచ్చిన తర్వాత సాక్స్, షూ అన్నీ వేసుకోవడానికి ఒక మంచి ప్లేస్ కూడా ఇచ్చారు. మనం ఇక్కడ వేసుకొని అయితే లోపలికి వెళ్ళాలి. ఇక చూస్తున్నారా ఎంత స్పీడ్గా డ్రెస్సెస్, సాక్స్, షూ వేసుకుంటున్నారో. లోపలికి వెళ్ళిన తర్వాత ఎంతసేపు ఉంటారో ఎవరికి తెలీదు. మనం ఇంకా లోపలికి వెళ్ళక ముందు ఒక ప్లేస్ ఉంటుంది, అది వచ్చేసి బర్త్డే పార్టీస్కి అయితే యూజ్ చేస్తారంట. ఎవరైనా బర్త్డే పార్టీస్ చేసుకోవాలంటే ఇక్కడైతే చేసుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ మనం లోపలికి ఎంటర్ అయినప్పటి నుంచి మోస్ట్లీ సాంగ్స్, మ్యూజిక్స్ అయితే వినిపిస్తూ ఉంటాయి. అందరూ ఎంజాయ్ చేయాలి కాబట్టి, సాంగ్స్ ఉంటే అందరూ ఎంజాయ్ చేస్తారు కాబట్టి సాంగ్స్ అయితే ప్లే అవుతూ ఉంటాయి బ్యాక్గ్రౌండ్లో. మనకి ఇక్కడ వరకే పంపించారు, లోపల ఎంట్రన్స్ ఇంకా లోపల ఉంది, ఇక్కడ వెయిట్ చేపిస్తున్నారు. టైం ఉందని వెయిట్ చేస్తున్నాం. చూస్తున్నారు కదా, ఫైనల్గా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఫీలింగ్ మాత్రం అవసరం ఉంది, చాలా బాగుంది. చూస్తుంటే కాసేపు అయ్యేసరికి కొంచెం చల్లచల్లగా అనిపిస్తుంది, కానీ మ్యాక్సిమం ఏసీ అలవాటు ఉండే వాళ్ళు అయితే మేనేజ్ చేసుకోగలుగుతారు. తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ అనే చెప్పచ్చు. యాక్చువల్గా మా బాబు లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఫీల్ అవుతాడో, చల్లగా అనిపిస్తుంది, ఉంటాడో లేదు అని అయితే భయపడ్డాను. బట్ ఫైనల్గా సూపర్ అయితే సూపర్ ఎంజాయ్ చేశాడు మా వాడు.
ఫైనల్గా బయటకైతే వచ్చేసాము. షూకి, డ్రెస్సెస్కి, సాక్సెస్కి మనకి ఇక్కడ పెట్టడానికైతే అవి ఇచ్చారు. వాటిలో వేసేసి మనం బయటకైతే వచ్చేయాలి. మా హస్బెండ్కి షూ రావట్లేదు, రావట్లేదా? అంతే అంతే, అలా నేను తీసేయండి. రాలేదా? చాలా ఇస్తుంది నీకు, అందుకే రాలేదు. వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.